హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మేమైతే దివాళీ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ భివాడీలో బాగా కలెక్షన్స్ ఉంటాయండి, ఎందుకంటే దివాళీ టైంలో చాలా స్టాల్స్ అయితే పెట్టుకుంటారు. ఇలా చాలా స్టాల్స్ ఉంటాయి, మనకి పూజకి సంబంధించినవన్నీ చాలా బాగా దొరుకుతాయన్నమాట. డెకరేషన్ ఐటమ్స్ కానీ చూడండి, ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి, మనకి పూజకి సంబంధించినవి, హోమ్ డెకరేషన్కి చాలా ఐటమ్స్ పెడతానన్నమాట. ఇక్కడ బట్టలు కానీ ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఫుల్గా ఇంటికి డెకరేషన్ కానీ దేవుడు బొమ్మలు కానీ చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది దివాళీ టైంలో మాత్రమే పెడతారు, నార్మల్ రెగ్యులర్ టైంలో టైమింగ్స్లో అయితే ఉండదు. చాలా డెకరేషన్ ఫ్లవర్స్ కానీ, చాలా డెకరేషన్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాంటివి కానీ చూడండి, పూజకు సంబంధించినవి కూడా చాలా పెడతారు. లైట్స్, మెయిన్ లైట్స్ అండి, ప్రతి ఒక్కరింటికి ఇక్కడ లైట్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. చాలామంది బాల్కనీస్లో కంపల్సరీ పెట్టుకుంటారు. నేను చిత్రేష్ కూడా ఈ డ్రెస్ అయితే కొందాం అనుకున్నా, కానీ కలర్ ఏమో డిమ్గా ఉంది కొద్దిగా, అందుకే ఇది తీసుకోలేదు, వేరే కలర్ తీసుకున్నా. పర్లేదు, వన్ టైం టూ టైం. ఇక్కడ దివాళీ షాపింగ్ అంటే చాలా మంది ఇక్కడ భివాడీ మార్కెట్కే వస్తారు, ఎందుకంటే చాలా కలెక్షన్స్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే స్టాల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే అన్ని స్టాల్స్ పెట్టుకుంటారు ఈ టైంలో అయితే, దివాళీ టైంలో మోస్ట్లీ. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయండి, మంచి కలెక్షన్స్ కూడా ఉంటుంది. 100 రూపీస్ సెట్ అలా చాలా బాగుంటాయి. సెట్స్ కూడా చూపిస్తాము చూడండి, ఇలా అయితే చాలా ఉంటాయండి. ఇలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది బ్యాంగిల్స్ అయితే. ఇక్కడ ప్లెయిన్ దొరకడం కష్టం, ఇక్కడ ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ ఇలాంటివే ప్రిఫర్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ స్టోన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క బ్యాంగిల్కి ఉంటుంది, జిగేల్ జిగేల్ అని ఉంటుంది మోస్ట్లీ ఇక్కడైతే. ఇలా చాలా సెట్స్ ఉంటాయన్నమాట, 100 రూపీసే ఉంటుంది. దివాళీ టైంలో ఇలా ఇంటిని ముగ్గు వేసుకొని మనం ఇలా క్యాండిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట డెకరేషన్కి. చూడండి, మనకి దివాళీ అంటే మామూలుగా అందరూ ఇలా సింపుల్గా మనమైతే డెకరేట్ చేసుకోవచ్చు. మధ్యలో మట్టి దీపాలు పెట్టుకొని చుట్టూ క్యాండిల్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది డెకరేషన్కి. చూడండి, మేమైతే ఇలా డెకరేట్ చేసాము. అలానే మట్టి దీపాలండి, ఇవి నార్మల్ మట్టి దీపాలే. కింద ఆకు పెట్టుకొని దానిపైన మట్టి దీపం పెట్టుకొని పక్కన ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇలా చాలా బాగుంటుంది డెకరేషన్గా, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, చాలా ట్రెడిషనల్గా ఇలా లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంటికి. ఈ క్యాండిల్స్ ఇంకా బాగుంది కదా, ఇవి కొనుక్కొచ్చినవి. మధ్యలో మట్టి దీపాలు ఇలా చుట్టూ ముగ్గు చుట్టూ ఇవి పెట్టడం వల్ల బాగా ఫుల్ డెకరేషన్గా వచ్చింది. మీరైతే చూడొచ్చు ఎంత బాగుందో. మనం ఇలా చిన్న దీపాలతోనే మనం ఇంటిని చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నైట్ టైంలో మనకి చాలా బాగా పెట్టుకోవచ్చు అన్నమాట. టపాకాయలు కాలుద్దామని వచ్చాము, కానీ లైటింగ్ చూస్తేనే భయపడుతున్నాడు, అస్సలు రావడమే లేదు, అసలు చాలా ఏడ్చేది కూడా స్టార్ట్ చేసేసినాడు. అందుకే మేము ఏమి టపాకాయలు అయితే ఏం కాల్చలేదు, దీనికే బాగా ఏడ్చినాడు, అస్సలు దగ్గరకు కూడా రావట్లే, తీసుకొని వస్తా కూడా వెళ్ళిపోతున్నాడు. లాస్ట్ ఇయరే బెస్ట్, 7th మంత్ 8th మంత్లో ఉన్నాడు, అప్పుడు బాగా కోఆపరేట్ చేసినాడు, ఇప్పుడు భయపడుతున్నాడు లైటింగ్ చూసి. లాస్ట్కి మేము టపాకాయలు కూడా అంతగా పేల్చలేదు, వెళ్ళిపోయినాము. దీన్ని మాత్రం పిలుస్తా అన్నాడు, మేమైతే వెళ్ళిపోయినాం నేను చిత్రేష్ అయితే. మొత్తానికి దివాళీ అయితే అయిపోయింది, ఇప్పుడు మా గార్డెనింగ్ చూపిస్తాను చూడండి. ఇదంతా మేమే బయట అరేంజ్ చేసుకున్నాము పోట్లో తెచ్చుకొని. చూడండి, ఇలా సింపుల్గా మనం ఇంట్లో ఇలా గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇది రోజా పూల చెట్టు అండి, చాలా ఫ్లవర్స్ అయితే ఇంకా కాయలేదు.
ఇలా మనం ఇంటిని పచ్చని చెట్లతో కూడా ఇలా నింపుకోవచ్చు చిన్న చిన్న పాట్ అయితే సరిపోతుంది ఇక్కడైతే నేను ఒక ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి ఇది ఎంత బాగుంటుందో కలరింగ్ చూడండి మామూలుగా మనకి చెండు మల్లి వస్తుంది కదా పెద్ద పెద్దవిగా అలానే ఇది మధ్యలో కలర్ కూడా వస్తుంది yellow plus maroon చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే చూడండి మినీ రోస్ ఈ రోసెస్ చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రోసెస్ ఇలా సింపుల్ గా మన ఇంటిని గార్డెనింగ్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మనకి ఎయిర్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది చూసారు కదా ఇలా సింపుల్ గా మనం ఇంటిని కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదండి మనకు ఉన్న బాల్కనీస్ కూడా సరిపోతుంది ఎందుకంటే మనం చిన్న చిన్న పోట్లో తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి ఇది అందరికీ తెలుసిందే కదా కనకంబరాల చెట్లు ఇలా మనం అన్ని చేసుకోవచ్చు వెజిటబుల్స్ కూడా మనం అయితే చేసుకోవచ్చు ఇందులోనే మనము ఇలా చిన్న చిన్న పోట్లల్లో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అంతేనండి మా గార్డెనింగ్ అయితే చూపించేశాను చూసారు కదా ఇప్పుడు మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లైతే వస్తుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం।